महिमा आराधना निकेसया स्तुति महिमा आराधना आराधना निकेसया स्तुति महिमा आराधना निकेसया आराधना स्तुति आराधना आराधना येसु आराधना आराधना स्तुति आराधना आराधना येसु आराधना हल्लेलुया 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 आराधना संपूर्ण हृदय मुतो नीके आराधना संपूर्ण हृदय मुतो नीके आराधना संपूर्ण हृदय मुतो नीके आराधना हल्लेलुया 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 संपूर्ण आत्म तो नीके आराधना संपूर्ण आत्म तो नीके आराधना हल्लेलुया 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 हल्लेलुया
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక పితకును పుత్రకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక ఆమేన్ పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక పితకును పుత్రకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక ఆమేన్ పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక పితకును పుత్రకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక ఆమేన్ మా ప్రేమమయుడైనటువంటి తండ్రి ఇదిగో ఈ యొక్క నూతన దినాన్ని మాకు ప్రసాదించావు స్తోత్రాలు ప్రభువా స్తుతులకు పాత్రుడైనటువంటి తండ్రి ఇదిగో నిన్ను ఘనపరచడానికి మహిమపరచడానికి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి చక్కనైనటువంటి సమయాన్ని మాకు ప్రసాదించావు తండ్రి ఇదిగో నాయన ఈ దినాన మరి మీ బిడ్డలకు ఈ కాపుదలను దయచేసి అనారోగ్యముల నుంచి బిడ్డలకు విడుదలను దయచేయండి రోగ పీడితులుగా బాధపడుతూ వేదన పొందుతున్నటువంటి వారికి ఓదార్పును దయచేయండి కుటుంబంలో శాంతి లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకి శాంతిని ప్రసాదించండి నిరుద్యోగులుగా ఉండి కుటుంబానికి వారి జీవితానికి భారమైనటువంటి ఆ గడ్డు సమయాన్ని తీసివేయండి ప్రభువా ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి వ్యాపారాలు చేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి పలు రకాలైన వృత్తి పనులు చేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి ఈ ప్రోగ్రాన్ని తిలకిస్తున్నటువంటి వారికి ఎటువంటి కొరతున్నా సరే ప్రభువా ఆసక్తితో నీ సన్నిధిలో గడపాలని ఆశపడి ఉన్నటువంటి వారు చూస్తున్నటువంటి వారు ప్రభువా వారి యొక్క విన్నపాలను మన్నించి వాటిని ఫలప్రదం గావించండి ఎవరికైతే ఏ సమస్య వెంటాడుతూ ఉందో ఎవరికైతే ఇబ్బంది కలిగిస్తూ ఉందో ఎవరికైతే ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయో ఎవరికైతే సమస్యలు అనేటటువంటి వలలు ఉచ్చుల్లాగా పన్ని వాళ్ళని మభ్యపెడుతూ ఉన్నాయో వీటినన్నిటికీ పరిష్కారం నీ దగ్గరే ఉందో ప్రభువా మనసారా అడుగుతున్నటువంటి బిడ్డలకి ఈ పలు రకాలైన రుగ్మతుల నుంచి మీ బిడ్డలకు ప్రసాదించండి దయగల తండ్రి కృప కలిగినటువంటి ప్రభువ నీ అనంత విశ్వములో నీకు ఇష్టమైనటువంటి బిడ్డలను పలు ప్రమాదాల నుంచి ఆదుకో తండ్రి ఇక్కట్లు ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి నిశ్చేయుతను అందించండి తండ్రి నీ బిడ్డలందరూ ప్రభువా మరి ఇదిగో నా తండ్రి ఈ కరోనా మహమ్మారిని అంతమొందించి రక్షణ ప్రసాదించే రక్షకుడు నీవే అని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనసారా విశ్వసిస్తున్నారు తండ్రి వారి విశ్వాసానికి నీ చల్లని హస్తాలతో మెండైన అనుగ్రహాలను ప్రసాదించమని
మనగలన్నింటిని మా నాథుని మీ కుమారుడైన క్రీస్తు వారు అడిగి వేడి ప్రార్థన ప్రతి మాల్కొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియతి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మార్కు గారు ఇచ్చినటువంటి సువార్తను ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి బిడ్డల్ని ప్రభు అమితంగా ప్రేమ కలిగి బిడ్డలందరికీ కూడా ఆయన యొక్క చల్లని ఆశీర్వాదాలు కురిపించాలని, కుటుంబాల్లో శాంతి సంతోషాలు ప్రభు దయచేయాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి బిడ్డలకి ప్రత్యేక విధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు కలుగు చేయాలని, మరి అతి ముఖ్యంగా పూజలు పెట్టించుకున్నటువంటి విశ్వాసులు మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి బిడ్డల్ని దేవా వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని నీ మెండైన ఆశీర్వాదాలతో నింపుము తండ్రి. పునీత మార్కు గారి శుభవార్త 5వ అధ్యాయము వచనములు 21 నుంచి 43 వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవరి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణవస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తమును ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగులు బ్రతిమలాడెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా జనసమూహము ఆయనను వెంబడించుచు పైపై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకున్నదంతయు వెచ్చించెను. ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెరుగుతూ ఉండెను. ఆమె యేసును గూర్చి విని ఆ జనసమూహము నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థరాలు నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకిను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. ఆమె తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకినదెవరు అని జనసమూహమును ప్రశ్నించను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదెశలా పారదేర తేరిపారా చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయంతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి
జరిగినదంతా వివరించను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళురమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయూరి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పెను. పిమ్మట పేతురును, యాకోబును, అతని సోదరి యొక్క యోహానును మాత్రమే తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుట ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరిట్లా గోలగోలగా ఏడ్చుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికిన. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అప్పుడు యేసు అందరినీ వెలుపులకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో, తన శిష్యులతోనూ బిడ్డ పరియుండి ఉన్న గదిలో ప్రవేశించారు. ఆ బాలిక చెయ్యి పట్టుకొని, తలితాక్ మీ అనను, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగింది. ఆమె 12 ఏళ్ళ ప్రాయము గలది. అది చూచిన జనలెల్లలు ఆశ్చర్యచకితులయ్యిరి. దీనిని ఎవ్వరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకి తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అక్కరలో ఉన్నటువంటి బిడ్డలను అక్కును చేర్చుకోవటానికి ఆయన తన ప్రియమైన తండ్రి ద్వారా పంపబడ్డాడని మనము గ్రహించగలం. అయితే మార్చి 1913 నెయిల్ స్టాన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ మనిషికి ఒక కుటుంబం, 7 సంతానం. ఆ 7 సంతానంలో ఒక సంతానము డేవిడ్ లివింగ్ స్టాన్. చిన్నప్పటి నుంచి తండ్రితో ఆలయానికి వెళ్ళటం, ప్రార్థనలో పాలు పంచుకోవటం, అలాగే కుటుంబానికి సహాయం చేయడం చేస్తూ ఉండేవాడు. ఈ డేవిడ్ 10 సంవత్సరాల వయసులోనే ఒక పేపర్ మిల్లులో ఉద్యోగం కూడా చేశాడు. అది కొన్నాళ్ళు చేస్తూ ఇంకొక పక్క మరి దైవాత్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకోవాలనేటటువంటి తపన ఆయనలో బాగా పెరుగుతూ ఉండేది. ఇలా ఉండగా మరి నెయిల్ లివింగ్ స్టాన్ అంటే ఈ డేవిడ్ తండ్రి, వాళ్ళ యొక్క విచారణలో మరి ఉపదేశ మాస్టర్గా కూడా పనిచేస్తూ ఉండేవాడు, క్యాటకిజం క్లాసులు తీసుకుంటూ. ఇలా ఉండగా ఎదుగుతున్నటువంటి ఆయన ఇంకా లండన్ వెళ్ళి డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో చదువులు ప్రారంభించాడు.
అలా చదువులు ప్రారంభిస్తున్నటువంటి ఆయనకు ఒక బోధకుడు తారసపడతాడు. తారసపడి మరి జాంబియా అనేటటువంటి ఒక ప్రాంతం ఆఫ్రికా ఖండంలో, జాంబియా అనేటటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర దగ్గర 1000 గ్రామాలు ఉన్నటువంటి ఆ ప్రాంతం. అయితే ఆ ప్రాంతానికి చాలామంది డబ్బు సంపాదించాలి, పైసలు చేసుకోవాలనే ఉద్దేశంతో అమాయకులైనటువంటి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి బానిసల యొక్క వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతం నుంచి యువకుల్ని యువతల్ని మరి కొనుక్కుపోతూ ఉండేవారు, ఏదో కాస్తంత డబ్బు వ్యామోహం చూపించి. ఆ రీతిగా అక్కడ ఒక రకమైనటువంటి చీకటి అలముకుంటూ ఉండేది. ఆ ప్రాంతం గురించి ఈ బోధకుడి నుంచి డేవిడ్ లివింగ్స్టాన్ విన్నాడు. అప్పటికే డేవిడ్ మంచి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్, పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు, మంచి ఫిజిషియన్ అన్నమాట. అలాగే చర్చిలో కూడా అందంగా చాలా తిజిగా పియానో వాయిస్తూ ఉండేవాడు. తర్వాత ఎంతోమందికి చక్కనైనటువంటి ప్రభువు యొక్క వాక్యాలు బోధిస్తూ ఉండేవాడు. తర్వాత అనుకున్నాడు ఒకరోజు, దేవుడు నా తండ్రిని ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నన్ను కూడా బాహుగా దీవించాడు, అన్నే ఇచ్చాడు, ఇప్పుడు సడన్గా నాకు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు దేవుడు నాకు వినిపించాడు, మరి వాళ్ళ దగ్గరికి ఒక్కసారి వెళ్ళాలని చెప్పేసి కావలసినటువంటి సామాగ్రిని అంతా పట్టుకొని ఈయన అడవుల గుండా జాంబియా అనేటటువంటి ఆఫ్రికా ప్రాంతానికి బయలుదేరాడు. ఈయన చేసినటువంటి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, అవకతవకలు, కొన్ని ఇబ్బందులు ఇవన్నీ జరిగాయి. ఒక్కడే కొన్ని రోజులకి ఆ ప్రాంతం చేరుకున్నాడు. అయితే దీనికి ముందు చైనా వెళ్ళాలనుకున్నాడు. అయితే దురదృష్టశాస్త్ ఆ రోజుల్లో యుద్ధం ప్రారంభం అవటం వల్ల ఆగిపోయాడు. తర్వాత ఇటు వెళ్ళటానికి దేవుడు ఈ సందేశాన్ని డేవిడ్ లివింగ్ స్టోన్కి వినిపించాడు. ప్రియులారా, ఏదో మొత్తానికి అక్కడ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ప్రజలు విసుగుపోయారన్నమాట. ఎవరైనా అపరిచితులు వస్తే వాళ్ళు కేవలం ఇక్కడున్నటువంటి యువతలు యువకుల గురించే మాత్రమే వస్తున్నారు అని ఆలన పాలన అచ్చట ముచ్చట తీరకుండానే పిల్లలు కాస్తంత ఎదిగారంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు బానిసలుగా. సో ఆ నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతపు ప్రజలు ఇతను చూసుకోవడం ముందు తిరస్కరించారు. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు ఎంత చీదరించుకున్నా, ద్వేషించినా, తిరస్కరించినా ఆ ప్రాంతంలోనే ఉంటూ ఆకులు అలములు తింటూ, ఈయనకి సంగీత ప్రియుడు కాబట్టి ఆ సంగీత గళంతో చక్కనైనటువంటి గీతాలు ఆలపిస్తూ మెల్లమెల్లగా పిల్లల యొక్క మనసు దోసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకి అక్కడున్నటువంటి సమస్య కేవలం ఈ బానిస వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళే కాకుండా సింహాలు దాడి చేస్తున్నాయని తెలుసుకున్నాడు.
తర్వాత ఆయన దగ్గర గన్ ఒకటి కొన్ని బుల్లెట్లు ఒకటి ఉన్నాయి. అయితే మెల్లమెల్లగా ఈ పిల్లలతో స్నేహాన్ని పెంచుకున్నటువంటి ఆయన చివరికి ఈ పెద్దల్లో కొంతమంది ఆలోచించారు, అయ్యో ఇన్ని రోజుల నుంచి మనం తిరస్కరించిన వెళ్ళివేసిన ఎంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఈయన మాత్రం మనతోటే ఉండాలని ఆశపడుతున్నాడు. ఈయన వలన మనకి మన గూడాలకి నష్టమేమీ లేదు, ప్రమాదమేమీ లేదు. ఈయన కూడా మనవాడే అనుకున్నారు. తర్వాత అందరూ వెళ్ళి పలకరించారు. అప్పుడు ఈ సింహాల బెడద గురించి ఆ ప్రజలను అడుగుతాడు. అడిగినప్పుడు అవునయ్యా సింహాలు వస్తున్నాయి, పశువుల్ని కోళ్ళని ఇంకా కొంతమంది పసిబిడ్డల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతున్నాయి, వాటికి ఏం దొరికితే ఏం కనిపిస్తే వాటిని సంహరిస్తున్నాయని చెప్పేసి బాధ విచారం అలుముకున్న ముఖాలతో వాళ్ళు చెప్తారు. అప్పుడు ఈ డేవిడ్ లివింగ్స్టోన్ ఒక చక్కనైనటువంటి సలహా ఇస్తాడు. సరే నా దగ్గర ఒక ఆయుధం ఉంది, మరి దానికి మీరు కూడా సహకరించాలి అని చెప్పేసి ఏం చేశాడు, దాటిని చంపడానికి ప్లాన్ చేస్తా. ఈ ప్రయత్నంలో పాపం డేవిడ్ లివింగ్స్టోన్కి ఈ కుడిభుజం పైనున్నటువంటి ఎముకు కూడా పైకి తన్నుకొని వచ్చేస్తుంది ఆ సింహాల పోరాటంలో. అయితే మనోడు అనుకున్నాడు, ఒక్క సింహాన్నైనా సరే చంపితే దాన్ని చూసిన మిగతా సింహాలు అయ్యో ఇక్కడేదో సంహారం జరుగుతుందని భయపడి మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయని ప్రయత్నించాడు. చివరికి ఏదో ఒక రకంగా ఆయనకి చెయ్యి విరిగిపోయినప్పటికీ కూడా పట్టు విడవకుండా తన అనుకునేటటువంటి దాన్ని సాధించాడు, సింహాలని తరిమి కొట్టాడు. తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క వృత్తి పనులు వ్యవసాయంలో పాలు పంచుకొని మెల్లమెల్లగా చేస్తూ ఎవరికైనా బాగోకపోతే ఎవరికైనా అనారోగ్యం వస్తే తన దగ్గర ఉన్నటువంటి మందులతోని తనకున్నటువంటి తెలివితో మరికొన్ని మందులు తయారు చేసి వాళ్ళని రోగ విముక్తులను గావిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కుటుంబాన్ని చూడటానికి వెళ్ళి వస్తానని చెప్పేసి అన్నప్పుడు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆఫ్రికన్స్ అందరూ కూడా ఆయన్ని చాలా మైళ్ళు తోడుగా గుంపుగా వెళ్ళి ఆయన్ని సాగనంపారు. తర్వాత వెళ్ళాడు, ఫ్యామిలీతో చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఆ మిషన్ వర్క్ అంతా చెప్పాడు, అక్కడ ప్రజలు పొందినటువంటి ఆనందాన్ని చెప్పాడు. తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పేసి మళ్ళీ రెండోసారి ప్రయాణమయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి రెండోసారి వెళ్తున్నప్పుడు ఆయనకి కాలు మీద ఏదో ఒక విషపురుగు కుడితే కాలంతా వాపు అయిపోద్ది. వాపు అయిపోయినప్పటికీ కూడా ఈయన క్రీస్తు ప్రభుని పరిచయం చేశాడు వాళ్ళకి. క్రీస్తు యొక్క క్రియల గురించి తెలిపాడు, క్రీస్తు యొక్క రాకడ గురించి తెలిపాడు, క్రీస్తు ప్రేమించినటువంటి ప్రేమ గురించి ఆయన యొక్క కనికరం గురించి బోధించాడు. వెంటనే ఆ ప్రాంతమంతా కూడా ఇంతవరకు మా పూర్వులు చెప్పినటువంటి రీతిగా రాయ రప్ప చెట్టు కుక్క అది ఇది అనకుండా గ్రుడ్డు వాళ్ళుగా దేని పడితే దాన్నే దేవుడు దేవుడు అని నమ్మాం. దేవుడు అంటే ఏదో మనం ఊహించుకున్నటువంటి దానిని పూజించుకొని
ఆ పూజల ద్వారా ఏదో జరిగితే అమ్మ నిజమైన దేవుడు అని చెప్పేసి నమ్మటం కాదు. కానీ ఈయన మాత్రం పరలోక వైభవాన్ని విడిచిపెట్టి పాపాత్ములు పాపాన్ని పండిస్తున్నటువంటి ఈ లోకానికి వచ్చి ఎనలేని ప్రేమ సృష్టిలో ఎవ్వడు ఇవ్వలేనంత ప్రేమను ఇచ్చి ఎవ్వడు క్షమించలేనటువంటి అపరాధుల్ని నిరపరాధుల్ని కూడా క్షమించి నరుడికి అసాధ్యమైనటువంటిది ఈయన సుసాధ్యముగా చేసి రోగులకు బాగు చేసి మరి మరణాన్ని చవి చూసినటువంటి వాళ్ళకి పునర్జన్మను ప్రసాదించినటువంటి దేవుడు చివరికి ఈ మనుషుల యొక్క నీచత్వానికి బలైపోయాడా ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి అందరూ నమ్మారు. ఇలా మెల్లగా అక్కడ కొన్ని చర్చలు కూడా ఈ డేవిడ్ లివింగ్ స్టోన్ యొక్క వేద ప్రచారం ద్వారా అక్కడ నిర్మింపబడ్డాయి. తర్వాత ఈ కాలు ఓపు మాత్రం తగ్గలేదు. ఎన్ని మందులు వేసినా ఎంత ప్రయత్నించినా తగ్గలేదు. కొన్నాళ్ళకి అలాగలాగలాగలాగలాగ ఆరోగ్యం క్షీణించుకుపోయి అలాగో ఒకరోజు మొట్ట మధ్యాహ్నం చెట్టు కింద కూర్చొని అలా ప్రాణాలు విడిచాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన మే నెల 1వ తారీఖు 1873వ సంవత్సరంలో ఆయన చివరి శ్వాసను విడిచిపెట్టాడు. ఈ విషయం ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి తెలిసింది. అయితే ఈయన చేస్తున్నటువంటి అక్కడ మిషనరీ వర్క్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటువంటి ఉత్తముడిని మనం తీసుకొచ్చి మన దేశంలోనే సమాచేద్దామని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కొంతమంది సైనికులను పంపించారు. ఎక్కడికి? ఈ జాంబియా అనేటటువంటి ప్రాంతానికి పంపించిన తర్వాత వీళ్ళు ఒప్పుకోలేదండి. ఇంకా వీళ్ళ రెండు వర్గాల మధ్య అతి భయంకరమైనటువంటి వాదనలు జరిగాయి. కొన్ని రోజులు ఆ శరీరం అక్కడే ఉంచిపోయింది, వాళ్ళు వదులుతున్నారు కాదు. అయితే ప్రియులారా, ఈ వాదపు వాదన అంతర్జాతీయ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్ణయం చేశారు రెండు భాగాలుగా ఆయన్ని ఆయన యొక్క శరీర అవయవాల్ని వేరుపరచండి, కొంత ఇక్కడ కొంత అక్కడ అని చెప్పేసి అన్నారు. అప్పుడు దేహంలో ఉన్నటువంటి హృదయాన్ని తర్వాత ఆయన యొక్క బ్రెయిన్ని తీసుకొని ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మిగిలినటువంటి దేహాన్ని వీళ్ళకి విడిచిపెడితే వీళ్ళు ఇక్కడ సమాధి చేస్తారు, ఒక పెద్ద దీనిగా కడతారు. అయితే ఈయన యొక్క అవయవాల్ని తీసుకెళ్ళి చరిత్రలో అతి ఉన్నతమైనటువంటి పనులు చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క సమాధుల దగ్గర ఈయన కూడా సమాధి చేయడం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరుడ, డేవిడ్ లివింగ్ స్టోన్ అనేటటువంటి ఈ వ్యక్తి ప్రపంచం గర్వించేటట్టుగా మరి ఆయన్ని ఆయన యొక్క సేవని మరువురాని రీతిగా స్మరించేటట్టుగా చేసింది ఏమిటి అంటే, చీకటి అగాధ లోయల్లో అలుముకుంటున్నటువంటి
ప్రాంతం, బాధలతో నిండిపోయినటువంటి ప్రాంతం, అనాగరికతతో మరగ్గిపోతున్నటువంటి ప్రజల మధ్యకి ఈయన వెళ్ళి వాళ్ళని హరించి వేస్తున్నటువంటి చీకటి శక్తులు, దుఃఖము, బాధ, హింసలు, భయము అనేటటువంటి వాటిని తొలగించి, అజ్ఞానాన్ని తొలగించి ఆయన తన యొక్క ఇష్టపూర్తమైనటువంటి ప్రేమగల ఆయన యొక్క సేవతో అక్కడ జ్యోతిని వెలిగించాడు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈనాటి సువిశేష పట్టణంలో ప్రియులారా, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. పిల్లలకన్నటువంటి వరం దేవుడు స్త్రీకే ఇచ్చాడు, కనుక వాళ్ళకు మాత్రమే ఈ రక్తస్రావం అనేటటువంటిది జరుగుతూ ఉంది. శరీరంలో అన్ని అవయవాలకి కావలసినటువంటి ఆహారాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చేటటువంటి ఈ రక్తం మరి నిరంతరము పోతూ ఉంటే ఆ స్త్రీ కట్టిలాగైపోద్ది. దాన్ని బాగు చేసుకోవాలనేటటువంటి తపనతో, ఆశతో ఎంతో డబ్బు హెచ్చించి, ఎంతోమంది వైద్యుల్ని సందర్శించి ఎన్నో మందులు వాడినప్పటికీ కూడా ఆమెకి తగ్గలేదు. అప్పుడు అకస్మాత్తుగా ప్రభు ఆ ప్రాంతానికి రావటం, ఆ ప్రాంతంలో ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చూడటానికి ఈమె యొక్క హృదయంలో చిరు ఆశ పుట్టటం జరిగిన తర్వాత తండొపు తండంగా ఆయన వెనుక ముందు పక్కలంట జనాలు నడుస్తూ ఉంటే ఆయన మధ్యలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ దీనురాలు భయపడ్డాది, ప్రభువా నాకు స్వస్థత దయచేయవా అని అడగటానికి భయపడ్డది. సో ఏమి నిర్ణయించుకుందంటే ఆయన వస్త్ర కొనను ముట్టుకున్నచో నేను బాగుపడతాను అని సంపూర్తిగా విశ్వాసించింది, విశ్వాసాన్ని ఉంచింది. నా జన్మ ధన్యమైపోద్ది ఆయన యొక్క వస్త్ర కొన ముట్టుకుంటే చాలు అనుకుంది. తర్వాత ఆమె యొక్క ప్రయత్నం ఫలించింది. ఏదో మొత్తానికి జనాలు తోసుకుంటూ అది ఇది పడుతూ శక్తి లేకపోయినప్పటికీ కూడా మెల్లగా ప్రభు వెనక్కి వెళ్ళింది. నడుస్తూ నడుస్తూ ఆయన శరీరం మీద నుంచి వేలాడుతున్నటువంటి ఆ పవిత్ర ధవళ వస్త్రాన్ని అలా ముట్టుకుందంటే, ఆమె వెనక నుంచి ముట్టుకున్నటువంటి ఆ తాకిడి వలన క్రీస్తు ప్రభు యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మదేవుని యొక్క శక్తి వెలువడింది. ఇక్కడ శక్తి వెలువడింది, అక్కడ ఆమెలో ఉన్నటువంటి బాధ, ఆమెలో ఉన్నటువంటి హింస, ఆమెలో ఉన్నటువంటి నరకం ఇదంతా కూడా ఆయనకు వచ్చింది. వెంటనే ఈ మార్పును చూశాడు. అడుగులేస్తూ త్వరగా వెళుతున్నటువంటి క్రీస్తు ప్రభు ఆగిపోయిన మరుక్షణమే శిష్యులకి అనుమానం వచ్చింది. ఏమైనా తీసుకురావాలా, ఎవరినైనా పిలవాలా, ఏదైనా కావాలా అని ఆతృతతో ఆయన నోటి నుంచి ఏమి ఆజ్ఞ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటు సమయంలో ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరు తాకారు? వెంటనే శిష్యులు నవ్వుతున్నారండి, నవ్వుతూ అంటున్నారు, బోధకుడా చూడు ఈ జనాన్ని, ఈ జనము అంతా ఇంత కాదు, తోసుకుంటూ గుద్దుకుంటూ రాసుకుంటూ నీ పక్కన నడాలని, నీ వెనకాతలు నడాలని, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడ నువ్వు బోధిస్తావో బోధన వెళ్ళాలని కొంతమంది,
మరి నువ్వు చేసినటువంటి అద్భుతాలు చూడాలని మరికొంతమంది ఇలాగ రకరకాల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది నడుస్తూ ఉంటే ఎవరంటే ఎవరు చెప్తామండి అని నవ్వారు. శిష్యుల మాటలు పట్టించుకోలేదు ఆయన. ఎందుకంటే అక్కడ ఒక జీవి జీవాన్ని పొంచుకుంది, అక్కడ ఒక అభాగ్యురాలు తన యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క నరకాన్ని నుంచి విడుదలను పొందింది. మళ్ళీ అడిగాడు. అడిగి చుట్టూ చూస్తున్నసరికి ఇంకా తట్టుకోలేక భయంతో గజగజ వణుకుపోతూ ముందుకొచ్చి నిలబడలేని పరిస్థితి అయిపోయింది ఆమెకి. కాళ్ళ మీద పడ్డది, తండ్రి నన్ను క్షమించు, నీ అనుమతి లేకుండా నేను నిన్ను ముట్టుకున్నాను, నీ వస్త్రాన్ని ముట్టుకున్నానయ్యా. ఎందుకంటే ఆ రోజుల్లో రక్తస్రావం అనేసరికి అది కూడా మైలుబడినటువంటి రీతిగా, మరి అంటున్నటువంటి రీతిగా చూస్తూ ఉండేవారు. అదొక రకమైనటువంటి పాపమని, అదొక రకమైనటువంటి వ్యాధి అని భావిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే పడ్డదో వెంటనే ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి చూడండి 34. అందుకు ఆయన ఆమెతో 34 వచనంలో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని దీవించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేంతో బాధపడుతున్నావు? అనారోగ్యమా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులా, అప్పులా, లేకపోతే నిన్ను ఎవరైనా హింసిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, లేకపోతే నిన్ను చూసి అసూయ పడుతున్నారా, నిందలు అవమానానికి గురి చేస్తున్నారా, నిన్ను మోసం చేసేవాళ్ళున్నారా, నీ మీద తప్పుడు కేసులు పెట్టేవాళ్ళున్నారా, లేకపోతే కుటుంబ సమస్యలతో నువ్వు సతమతం అయిపోతున్నావా, నీ భర్తలు తాగుతూ ఉన్నారా, లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికి సరైనటువంటి ఆధారం లేదా, లేకపోతే నువ్వు ఆశించినటువంటి దాన్ని పొందలేకపోతున్నావా, ఏ ఇబ్బంది అయినా సరే ఈ క్షణమే నువ్వు ప్రభు దగ్గరికి ఈ స్త్రీ తాకిన రీతిగా నీ యొక్క హృదయ వేదన, నీ యొక్క ప్రార్థన ఆ ప్రభువుని, ఆ ప్రభు యొక్క పాదపీఠాన్ని చేరేటట్టుగా నువ్వు ప్రార్థించు, నువ్వు విలపించు, నువ్వు కన్నీరు కార్చు. తప్పకుండా నీకు ఆ అద్భుతం ప్రసాదిస్తాడు. మరి అదే రీతిగా యాయూరు కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి ప్రాధేయపడినప్పుడు కొంతమంది వచ్చి అంటున్నారు, నీ కుమార్తె చచ్చిపోయింది, నీ కుమార్తె చచ్చిపోయింది ఇంకెందుకు గురువుని ఇబ్బంది పెడుతున్నావు, వదిలే, జరిపోయింది ఏదో జరిపోయింది రా, మనం అంత్యక్రియలు చేసుకుందాం అన్నప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా యాయూరుతో అంటున్నాడు, నువ్వు ధైర్యం వహించు, విశ్వాసాన్ని కలిగి ఉండు, నీకు నువ్వు ఆశించేటటువంటిది జరుగుతుంది అన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తున్నారన్నప్పుడు వాళ్ళందరూ నవ్వారు, వాళ్ళందరూ ఎక్కిరించారు. యాకోబు పేతురు గారు యోహాన్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎవరెవరైతే నవ్వారో వీళ్ళందరినీ కూడా బయటే ఉంచేశాడు, ఎవరిని రాలేవలేదు. తన ముగ్గురు శిష్యుల్ని, తల్లిదండ్రుల్ని తీసుకొని ఆమె చనిపోయినటువంటి స్థలానికి వెళ్ళారు. ఎందుకంటే దైవరాజ్యం యొక్క అద్భుతాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు మాత్రమే అది సాధ్యం, కన్నులారా చూడటానికి, మనసారా తనివి తీరా అనుభవించటానికి. ఈ ఎక్కిరింపుగా అవహేళనగా నవ్వినటువంటి
ఈ యొక్క మోకరిస్ అందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళు చూస్తుండగానే చెయ్యి పట్టుకొని తలితాకు మీ అన్నాడు. అంటే ఓ బాలిక లే, వెంటనే లెగిసింది. తర్వాత ఆమెకి ఏదైనా తినడానికి పెట్టు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవిశ్వాసాన్ని కలిగి ఉండకు. అలాగే కఠినమైనటువంటి మనస్తత్వానితో జీవించుకు. నీకు విశ్వాసం కావాలి ఎప్పుడు? నీ అవసరాలు తీర్చుకోవటానికి. కానీ దానికి ముందు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు అంటే, నీలో తప్పుడు జీవితాన్ని, తప్పుడు ఆలోచనల్ని, తప్పుడు పనులు వీటిని విడిచిపెట్టి నువ్వు ఒక మంచి దేవుని విశ్వసించేటటువంటి బిడ్డగా ఫస్ట్ నువ్వు ప్రారంభించాలి. ఒకడిని బాధ పెడితే, ఒకడు బాధపడితే, ఒకరు కుమిలిపోతే, ఒకరు హింసింపబడితే, ఒకరు శిక్షకు గురైతే, వాళ్ళు చూసి నవ్వుతూ సంతోషిస్తూ ఆనందిస్తున్నటువంటి నీవు అదే పరిస్థితి నీకు ఒకసారి సంభవించినప్పుడు, విశ్వాసం కలిగి నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాను కనుక దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, తప్పు. ఆలకిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. కానీ ఇక్కడతోటే ఆగిపోతాయి నీలో పరివర్తన లేకపోతే. వీళ్ళు ప్రభువు యొక్క ప్రేమకు, హృదయానికి హత్తుకునేటటువంటి రీతిగా వీళ్ళు ప్రభువు యొక్క అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియక్రైస్తవ సహోదరి సహోదరుడా, మరి ఈనాటి సువిశేష పట్టణాల్లో, ఈనాడే కాదండి, బైబిల్ అంతా కూడా చదివినా సరే, దేవుడు అమితంగా ప్రేమించి సంతసించినటువంటి వ్యక్తి ఎవడు అంటే, తప్పు అనేటటువంటి దాన్ని విడిచిపెట్టండి. మనకు బలం ఉండొచ్చు, మనకు డబ్బు ఉండొచ్చు, మనకు పలుకుబడులు ఉండొచ్చు, మనకి అంగబలం ఉండొచ్చు, కండబలం ఉండొచ్చు, కానీ దేవుడితో మనం సరితూగలేమండి. కనుక ఎంత ఏది ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి దీన్ని కోల్పోతే అంతా కూడా వృధా. వాక్యాన్ని విన్నటువంటి మనల్ని దేవుడు సమృద్ధిగా దీవించి కాచి కాపాడుతురుగాక. ఆమేన్. వినయముతోడా
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్య అనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిను వార మాకు అనుగ్రహించండి. స్తుతింపబడును గాక.